కర్నూలు జిల్లా కొసిగిలో ఉన్న గ్రామ సచివాలయ ఉద్యోగులు స్థానిక ఎంపీడీఓ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గ్రామ సచివాలయ ఉద్యోగులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ గ్రామ సచివాలయ ఉద్యోగులు పదవీ కాలం 2 సంవత్సరాలు పూర్తి చేసిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని హామీ ఇచ్చారన్నారు. అయితే ఈ ఏడాది అక్టోబర్ నెలకు గ్రామ సచివాలయ ఉద్యోగులు పదవీ కాలం 2 ఏళ్లు పూర్తవుతున్నా ఇప్పటివరకు ఆ దిశగా చర్యలు చేపట్టలేదన్నారు. నేడు రాష్ట్ర ప్రభుత్వం గ్రామ సచివాలయం ఉద్యోగులకు 3 రకాల పరిశీలన నిర్వహిస్తామని అందులో ఉత్తీర్ణత పొందిన వారిని మాత్రమే ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని తెలవడం సబాబు కాదన్నారు. గ్రామ సచివాలయ ఉద్యోగుల నోటిఫికేషన్ లో మాత్రం ప్రమోషన్లకు మాత్రమే పరీక్షలు నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వం తెలిపిందన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించి గ్రామ సచివాలయ ఉద్యోగులకు ఎటువంటి షరతులు లేకుండా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. అలాగే కరోనా సమయంలో ప్రజలకు వ్యాక్సిన్ వేయించడంలో గాని కరోనా నివారణ విషయంలో గ్రామ సచివాలయ ఉద్యోగులు చాలా కష్టపడి సేవలు అందించామన్నారు. భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు గ్రామాల్లో ఉన్న ప్రజలకు సేవలు అందించేందుకు మరింత కృషి చేస్తామని తెలిపారు. అనంతరం ఎంపీడీఓ సూర్యనారాయణ రెడ్డికి తహసీల్దార్ రుద్రగౌడ్కి డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని గ్రామ సచివాలయ ఉద్యోగులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు. అక్టోబర్ 2వ తారీఖున మన గౌరవ ముఖ్యమంత్రి వారిలో జగన్మోహన్ రెడ్డి గారు గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసి లక్షలాది మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలను ప్రభుత్వ ఉద్యోగాల ద్వారా కల్పించారు. ఈ సచివాలయాల ద్వారా అవినీతి నిర్మూలన జరుగుతూ ప్రజలకు 545 సర్వీసులు, అందులో కొన్ని ఉచితంగా, మరికొన్ని రుసుములతో కంటిన్యూస్గా ఎటువంటి ఆటంకాలు లేకుండా గ్రామాల వద్దని ఇంటి వద్దకు వాలంటీర్ల ద్వారా ఈ సచివాలయ వ్యవస్థ ద్వారా అందిస్తున్నారు. ఈ ఇందులో భాగస్థులైనటువంటి సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్ డిక్లరేషన్లో గవర్నమెంట్ కొన్ని ప్రాతిపదికగా ఎగ్జామినేషన్స్ మరియు క్రెడిట్ బేస్డ్ సిస్టమ్ ద్వారా అసెస్మెంట్ సిస్టమ్ ద్వారా పర్మనెంట్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ సిస్టమ్ ద్వారా కొంత ఉద్యోగుల ఆందోళన ఏర్పడింది. ఈ ఎటువంటి షరతులు లేకుండా మా ప్రొబేషన్ని డిక్లేర్ చేస్తూ మమ్మల్ని గవర్నమెంట్ పర్మనెంట్ చేయాల్సిందిగా ఈ సందర్భంగా వినతి పత్రం ద్వారా మండల అభివృద్ధి గారికి అందజేయడం జరిగింది. ఇదే విషయాన్ని మా పై అధికారులకు ఇంటిమేషన్ చేయాల్సిందిగా గౌరవ మండల అభివృద్ధి అధికారి వారిని మేము ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం. 1.34 ఉద్యోగాలు సచివాలయం ద్వారా అందించారు. ఎటువంటి షరతులు అడ్డంకులు లేకుండా మా ప్రొబేషన్ డిక్లరేషన్ అయితే గవర్నమెంట్ సర్వీసెస్తో ఇంకా ప్రజలకు మంచి మెరుగైన సేవల్ని ఈ సచివాలయం ద్వారా అందించడానికి మా సిబ్బంది మొత్తం ఎలా అందుబాటులో ఉన్నారని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.